ఫ్రెండ్స్, ఈ రెమెడీని ఉపయోగిస్తే చాలు. మీ కంటి చూపు ఎంతలాగా పెరుగుతుంది అంటే మీరు కళ్ళజోడును పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చెప్పబోయే రెమెడీతో మీ కంటి చూపును పెంచుకోవడంతో పాటు మీ స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. మీ శరీరంలో నీరసం, అలసట ఇటువంటి సమస్యలను దూరం చేయటం మాత్రమే కాదు, రక్తహీనతతో బాధపడే వారికి కూడా ఈ రెమెడీ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది బిజీ లైఫ్తో పూర్తిగా ఫోన్లోనో ల్యాప్టాప్లోనో గడిపేస్తున్నారు. దీంతో కంటి చూపు అనేది చాలామందికి తగ్గిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, కళ్ళు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. కళ్ళు లేకపోతే మన జీవితాన్ని ఊహించుకోవటం కూడా చాలా కష్టం కదా. అయితే మనం తెలుసో తెలియకో చేసే కొన్ని చిన్న పనుల వల్ల మన కళ్ళకు చాలా భారీ నష్టం కలుగుతుంది. దీని వలన కంటి చూపు కూడా కోల్పోవచ్చు లేదా కంటి చూపు తగ్గవచ్చు, అలాగే ఇతర కంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఈరోజు చెప్పబోయే కొన్ని విషయాలతో పాటు కొన్ని రెమెడీస్ని పాటిస్తే చాలు, అందమైన కళ్ళు పొందడంతో పాటు మీ కంటి సమస్యలను కూడా దూరంగా పెట్టవచ్చు. ముఖ్యంగా ఫ్రెండ్స్, మన లైఫ్ స్టైల్లోని 5 చెడు అలవాట్ల వల్ల మన కంటి చూపు అనేది తగ్గుతుంది. మరి ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. మొదటిగా, ఎక్కువ స్క్రీన్ టైం. ఎందుకంటే ఫ్రెండ్స్, గత 10 సంవత్సరాల్లో కళ్ళజోడు పెట్టుకునే టీనేజర్స్ సంఖ్య 4 రెట్లు పెరిగింది. దీనికి కారణం అందరికీ తెలిసిందే, ఎక్కువగా ఫోన్, టీవీ, ల్యాప్టాప్ వంటివి చూడటం. అలా మొహం పక్కకు కూడా తిప్పకుండా స్క్రీన్ వైపే చూడటం వల్ల కూడా కళ్ళు అనేవి డ్రైగా అయిపోతాయి. దీంతో కంటి చుట్టూ ఉన్న మృత కణాలు చర్మం మీద పేరుకుపోయి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా వస్తాయి. ఇక చాలామంది ఉద్యోగాలు కూడా కంప్యూటర్తో ముడిపడి ఉంటాయి కాబట్టి ల్యాప్టాప్స్కి అతుక్కుపోతున్నారు. కాబట్టి ఇటువంటి ఉద్యోగాలు చేసేవారు తప్పకుండా కొన్ని చిట్కాలను పాటించాలి. కొంతసేపు మీ సీటు నుండి మీరు ఖచ్చితంగా పక్కకు లెగవాలి. కనీసం అరగంటకు ఒకసారి 5 నిమిషాల పాటు ఒక్కసారి లెగిచి కూర్చోవాలి. లేదా మీరు వాటర్ తాగటానికి పక్కకైనా వెళ్ళవచ్చు. ఇలా చేయటం వలన కూడా మీకు రిలాక్స్గా అనిపించడంతో పాటు మీ కంటి చుట్టూ నలుపు కూడా తగ్గుతుంది. అలాగే చాలామంది కళ్ళను నలుపుతూ ఉంటారు. ఎందుకంటే కళ్ళు డ్రైగా అంటే పొడి బారటం వలన దురద పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కనుక మీరు కళ్ళు బాగా నలిపితే కళ్ళ కింద ఉండే చిన్న చిన్న కండరాలు దెబ్బతింటాయి. అలాగే మీరు చేతుల్ని శుభ్రంగా కడుక్కోకుండా మీ కళ్ళను కనుక ముట్టుకుంటే ఈ క్రిములు అనేవి, అంటే మీ చేతుల్లోని క్రిములు, మీ కంటిలోకి చేరి ఇన్ఫెక్షన్స్కి కూడా దారితీయవచ్చు. ఇక కొంతమంది ట్రావెలింగ్లో చదువుతూ ఉంటారు, అంటే ప్రయాణంలో చదవటం వల్ల కూడా కళ్ళపై ఒత్తిడి పడుతుంది. మనం ఏ అక్షరాలు అయితే చదవాలి అనుకుంటున్నామో అవి నిలకడగా ఉండకుండా కదులుతూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కళ్ళపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అందుకే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు బుక్స్ చదవటం లేదా ఫోన్లో మెసేజ్లు చెక్ చేయడం వంటివి మానేసేయాలి. ముఖ్యంగా చాలామంది బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ వాడరు. సన్ గ్లాసెస్ అనేది చాలామంది ఫ్యాషన్ కోసం అనుకుంటూ ఉంటారు, కాదు. దీని వలన సూర్యుని నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుండి మన కళ్ళకు రక్షణ కల్పిస్తుంది. ఎక్కువగా అల్ట్రావైలెట్ రేస్ అనేవి మన కళ్ళు ఎక్స్పోజ్ అవటం వలన మన కంట్లోని కార్నియా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ బయటికి వెళ్ళే సమయంలో కంటికి సన్ గ్లాసెస్ తప్పకుండా వాడాలి. ఇక మరొక ముఖ్యమైన కారణం, తక్కువ కాంతిలో చదవటం. కొంతమంది రాత్రి లైట్ ఆపేసి బెడ్ లైట్ కాంతిలో చదువుతూ ఉంటారు. ఇలా చదవటం వలన కూడా కంటి చూపు తగ్గుతుంది. కాబట్టి మీరు కంట్లో నరాలు దెబ్బతినకుండా సరైన కాంతిలోనే చదవాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి తప్పులు చేయకుండా కంటికి రక్షణ ఇచ్చే విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహారాలను మీ ఆహారంలో అలవాటుగా మార్చుకోండి. మరి అటువంటి ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలనే మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయవలసినది మీ ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలను తీసుకోవాలి. ఆకుకూరల్లో కూడా తోటకూర, మునగాకు వంటి ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆకుకూరల్ని మీరు మధ్యాహ్నం పూట తింటూ ఉంటే మీ కంటి చూపు అనేది న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు కొత్తిమీరను కూడా తీసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీరలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మీరు కొత్తిమీరను డైరెక్ట్గా తినలేకపోతే కొత్తిమీరను జ్యూస్గానో లేదా పచ్చడిగానో చట్నీలాగా అయినా సరే చేసుకొని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. దీంతో మీ శరీరంలోకి తగినంత విటమిన్ ఏ చేరుతుంది. అలాగే మీరు క్యారెట్ను కూడా ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే క్యారెట్లో కూడా విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మీరు ప్రతిరోజు 2 క్యారెట్లు, 2 టమాటాలు, 1 కీర,
ఒక బీట్రూట్. వీటన్నిటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని మీరు మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి. ఈ జ్యూస్ని మీరు వడకట్టుకొని ఇందులో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే చాలు. మీ శరీరానికి తగినంత బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, క్యారెట్లు కానీ బీట్రూట్ కానీ మన కంటి చూపును మెరుగుపరచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మీరు కనుక తాగగలిగితే పుదీనాని, కొత్తిమీర, కరివేపాకు లాంటి ఆకుకూరలను కూడా ఈ జ్యూస్లో కలిపి తీసుకుంటే మరీ మంచిది. ఈ జ్యూస్ను పెద్దవాళ్ళైతే 250 ml నుంచి 300 వరకు, చిన్నపిల్లలైతే 200 ml వరకు తాగవచ్చు. మీరేం చేస్తారు అంటే, పిల్లలకు ఉదయాన్నే పాలకు బదులు మొదటి ఆహారంగా ఈ జ్యూస్ను ఇవ్వటం మంచిది. దీని వలన పిల్లల కంటి చూపు మెరుగవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, క్యారెట్లో కానీ బీట్రూట్లో ఉండే బీటా కెరోటిన్ అనేది మన కంటి ఆరోగ్యంతో పాటు మన కళ్ళ అందాన్ని కాపాడటానికి బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా బీట్రూట్ అనేది వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలను, అంటే గ్రుడ్డితనాన్ని తొందరగా రానివ్వకుండా చేస్తుంది. అలాగే మీరు ఈ జ్యూస్ తాగటం మూలంగా మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. అలాగే మన శరీరంలోని టాక్సిన్స్ను, విష వ్యర్థ పదార్థాలను కూడా బయటకు పంపించి వేస్తుంది. దాంతోపాటు ఇది మన శరీరంలో రక్తహీనత సమస్యను కూడా అరికడుతుంది. అలాగే మీ శరీరంలో బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ జ్యూస్ను తాగితే చాలు, ఈ కంటి చూపు అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే మీరు ఈ రెమెడీస్తో పాటు కనీసం రోజుకి 8 గంటలు తప్పకుండా నిద్రపోండి. ఎందుకంటే మీ కంటికి సరిపడా నిద్ర ఇస్తేనే కదా కళ్ళు ఆరోగ్యంగా ఉండేది. కాబట్టి ఎంత లేదన్నా 7 నుంచి 8 గంటలైనా మీకు నిద్ర ఉండాలి. అలాగే మీరు వీలైనంత వరకు ఆహారంలో ఉప్పుని తగ్గించండి. ఎందుకంటే ఉప్పు అనేది మన శరీరంలో డీహైడ్రేషన్కు కారణమవుతుంది. కాబట్టి మీరు ఉప్పును తగ్గిస్తే మీ కంటి చూపును కూడా కాపాడుకోవచ్చు. అదే మీరు కనుక ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే ఇది మన కంటికి వెళ్ళే చిన్న రక్తనాళాలను గట్టిపడేలా చేస్తుంది. అందుకే మీరు ఆహారంలో వీలైనంత ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీలైతే డిన్నర్లో మీరు ఆహారానికి బదులుగా ఏమైనా తాజా పండ్లను తీసుకోండి. ఈ అలవాటు చేసుకుంటే మీ శరీరానికి ఎంతో మంచిది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన అలవాట్లను మార్చుకొని ఈ ఆహారాలను తింటూ ప్రతిరోజు 6 నుండి 8 గంటలు నిద్రపోతూ ఫోన్, ల్యాప్టాప్లు వాడకం తగ్గించి ఎక్కువగా వాడాల్సి వస్తే 20 నిమిషాలకు ఒకసారి విరామం కూడా ఇస్తూ ఉంటే మీరు మీ కంటి చూపును మెరుగుపరుస్తూనే మీ ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకోవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.